ఫ్రెండ్స్ అర్బన్ కంపెనీ ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ నానో పవర్ బ్యాంక్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇది కంపెనీ వాళ్ళు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కోసం అయితే పంపించారు సో అన్బాక్సింగ్ చేసిన తర్వాత దాని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం కాస్ట్ పరంగా ఏ విధంగా ఉంది ప్రాక్టికల్ ఒకసారి చెక్ చేద్దాం చెక్ చేసిన తర్వాత లాస్ట్ రివ్యూ కూడా ఈ వీడియోలో చెప్తా కాబట్టి సో ముందుగా అయితే అన్బాక్సింగ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇది అర్బన్ కంపెనీ ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ నానో పవర్ బ్యాంక్ ఇది బ్లాక్ ఎడిషన్ ఈ మధ్యనే రీసెంట్ గా లాంచ్ అయింది సో మనకి కలర్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది లోపల అలాగే ఇక్కడ పైన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది నానో కాంపాక్ట్ సైజ్ అట్లనే డ్యుయల్ యూఎస్బిసి పోర్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ టైప్ సి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ట్రిపుల్ అవుట్పుట్ అలాగే టూ వే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది టూవెల్ ఇయర్ సర్క్యూట్ ప్రొడక్షన్ ఉంది దీనికి వన్ ఇయర్ వారంటీ ఉంది సో బ్యాక్ సైడ్ తిప్పి చూసుకుంటే ఐఫోన్ ఫోర్టీన్కి ఫోర్ పాయింట్ వన్ టైమ్స్ అయితే ఛార్జింగ్ చేయొచ్చు అనమాట ఈ పవర్ బ్యాంక్ని యూజ్ చేసి అట్లనే శాంసంగ్ ఎస్ ట్వంటీ టూ కెమో త్రీ పాయింట్ సిక్స్ టైమ్స్ వన్ ప్లస్ టెన్ టీకేమో టూ పాయింట్ ఎయిట్ సిక్స్ టైమ్స్ అట్లనే ఐప్యాడ్ మినీ కెమో టూ పాయింట్ సిక్స్ టైమ్స్ అయితే ఛార్జింగ్ చేయొచ్చు అని అయితే ఇక్కడ మెన్షన్ చేసారు అనమాట ఈ పవర్ బ్యాంక్ని యూజ్ చేసి కొన్ని బాక్స్లో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చారు కంఫర్టబిలిటీ చూసుకుంటే ట్యాబ్లెట్కి ఆండ్రాయిడ్కి ఐఫోన్కి అలాగే ఫోన్స్ అని అయితే ఇక్కడ ఇచ్చారు క్విక్ ఛార్జ్ అండ్ పవర్ డెలివరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూడండి వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ టూ నైంటీ త్రీ గ్రామ్స్ అనేది ఉంది ఇక్కడ కాస్ట్ ఏమో దాదాపు ఫైవ్ థౌసండ్ వరకు అయితే చూపించరు కానీ మనకైతే అంత పడదనమాట సో ప్రెజెంట్ అయితే దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం అన్బాక్సింగ్ చేసిన తర్వాత లోపల అసలు ఇంకేమేమి ఇచ్చారు అనేది ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాం ఫైనల్ చూసుకుంటే ఇక్కడ యూజర్ మ్యాన్ వాళ్ళు అయితే ఇచ్చారు సో ఈ విధంగా అయితే ఉంది సో దీని అయితే తీసి పక్కా పెడుతున్నా పవర్ బ్యాంక్ని అయితే తీసి పక్కకైతే పెడుతున్నా దీని గురించి తర్వాత చెప్తా సో ఇంకేమేమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ కేబుల్ అయితే ఇచ్చారు అనమాట టైప్ సి కేబుల్ ఇది సో ఛార్జింగ్ పర్పస్లో ఇచ్చారు సో దీన్ని కూడా పక్కకైతే అయితే పెడుతున్నా ఇది వారంటీకి సంబంధించిన కార్డు అనమాట సో దీని అయితే పక్క పెడుతున్నాను ఇది కూడా పక్క పెడుతున్నాను అంతే ఏం రాలేదు ఇంకా ఒకసారి పవర్ బ్యాంక్ చూద్దాం సో పవర్ బ్యాంక్ అయితే చాలా చిన్నగా ఉంది అసలు టెన్ థౌసండ్ పవర్ బ్యాంక్ అంటే నమ్ముతారు సో అంత చిన్నగా ఉంది అసలు నానో పవర్ బ్యాంక్ అంటే సో ఈ విధంగా ఉంటుంది సో చూడండి ఏ విధంగా ఉందో మంచి ఫినిషింగ్ అవుతుంది సో చాలా స్మూత్గా అవుతుంది కలర్ కూడా బాగుంది ఇక్కడ అయితే నాలుగు ఎల్ఈడి ఇండికేషన్స్ అయితే ఇచ్చారు ఒక్కొక్కటి ఏమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఛార్జింగ్ అయితే చూపిస్తుంది సో ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారు చూడండి అసలు బటన్ ఉన్నట్లు కూడా అర్థం కావట్లేదు ఆ విధంగా అవుతుంది సో జస్ట్ క్లిక్ చేస్తున్నాం చూడండి క్లిక్ చేయగానే ఇక్కడ ఎల్ఈడి ఇండికేషన్స్ అయితే చూపిస్తుంది దాదాపు ఇప్పుడు ఫుల్ అయితే ఉంది ఇది ఇక్కడ పోర్ట్స్ విషయానికి వస్తే రెండు యూఎస్బీసీ అంటే టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి ఒకటేమో టైప్ ఏ పోర్ట్ అవుతుంది సో ఈ మూడేమో అవుట్పుట్ ఈ రెండేమో ఇన్పుట్కి అయితే వర్క్ అవుతుంది అనమాట అంటే మామూలుగా ఈ టైప్ సి పోర్స్ ఉన్నాయి కదా దీ ఇది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లెక్క యూస్ అవుతుంది అనమాట అంటే ఈ పోర్ట్స్ని యూజ్ చేసి మనం ఈ పవర్ బ్యాంక్ని ఛార్జింగ్ చేయొచ్చు అట్లనే మీ ఫోన్ కూడా ఛార్జింగ్ చేయొచ్చు అనమాట ఈ రెండు పోర్ట్స్ యూజ్ చేసి ఇది అయితేనేమో ఓన్లీ అవుట్పుట్ అనమాట అంటే ఓన్లీ ఫోన్స్ని కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ వెయిట్నైనా ఇట్లా ఛార్జింగ్ చేయడానికి అయితే పనికొస్తుంది కాకపోతే దీన్ని ఛార్జింగ్ చేయడానికి అయితే ఈ పోర్ట్ పని చేయదు అంటే త్రిపుల్ అవుట్పుట్ అండ్ డబల్ ఇన్పుట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట సో మూడు పోర్ట్స్ అయితే ఉన్నాయి ఈ పవర్ బ్యాంక్ అనేది టూ వే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసింది అంటే ఈ పవర్ బ్యాంక్ ని ఛార్జింగ్ చేసినా లేకపోతే మొబైల్ కానీ ఐఫోన్స్ టాబ్లెట్స్ వీటిని ఛార్జింగ్ చేసినా కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది దీనికైతే టూ వే లేయర్ సర్క్యూట్ ప్రొడక్షన్ అవుతుంది ఉంది మీకు దీంట్లో బ్యాటరీ పరంగా చూసుకుంటే రెండు బ్యాటరీస్ అయితే ఉంటాయి లిథియం పాలిమర్ బ్యాటరీస్ అన్నమాట టెన్ థౌసండ్ ఎంఏహెచ్ రెండు బ్యాటరీస్ అయితే ఉంటాయి అంటే టెన్ టెన్ ట్వంటీ థౌజండ్ ఎంహేచ్ ఇది పవర్ బ్యాంక్ అనమాట సో దీన్ని ఛార్జింగ్ చేయాలంటే దాదాపు సేమ్ కెపాసిటీ ఉన్న ఛార్జర్ని యూజ్ చేస్తే దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్లో ఛార్జింగ్ అయితే అవుతుందనమాట దీనికి అలాగే ఈ పవర్ బ్యాంక్ని యూజ్ చేసి వేరే మొబైల్కి ఛార్జింగ్ చేయాలనుకోండి అంటే సేమ్ కెపాసిటీ ఉన్న మొబైల్కి ఛార్జింగ్ చేయాలనుకుంటే దాదాపు జీరో టు ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీకు జస్ట్ థర్టీ మినిట్స్నే ఛార్జ్ అవుతుందని వీళ్ళు మెన్షన్ చేస్తారు మనమైతే ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్ని యూజ్ చేసి అయితే ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం నా మొబైల్ అయితే ఇక్కడనే ఉంది సో ఈ మొబైల్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ వాళ్ళు కేబుల్ ఇచ్చారు కదా సి కేబుల్ దాంతో అయితే ఛార్జింగ్ అయితే పెడదాం కేబుల్ క్వాలిటీ కూడా పర్లేదు బెటర్నే అవుతుంది సో మంచిగా ఉంది కేబుల్ క్వాలిటీ సో చూడండి ఈ విధంగా పెట్టి సో ఒకసారి ఇక్కడ టైం చూడండి ఐదు గంటల మూడు నిమిషాలు అయితే అవుతుంది ఇక్కడ టైము పర్సంటేజ్ వచ్చేసి ఛార్జింగ్ ట్వెల్వ్ పర్సెంట్ అవుతుంది సో ఛార్జింగ్ లెవెన్ పర్సెంట్ అవుతుంది ఇక్కడ పవర్ బ్యాంక్ మీద చూసుకుంటే రెండు ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి అంటే రెండు లైట్స్ కనిపిస్తున్నాయి ఒకటి వచ్చేసి వైట్ కలర్లు ఉంది ఇంకోటి ఏమో గ్రీన్ కలర్లు ఉంది సో మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ సో ఇది గ్రీన్ కలర్లు ఉంది స్టార్టింగ్ ఇక్కడేమో మొత్తం వైట్ కలర్లు ఉన్నాయి సో గ్రీన్ కలర్లు ఎందుకు ఉందంటే ఇది సూపర్ ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది అనమాట ఈ మొబైల్ అంటే కొన్ని మొబైల్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకో ఓన్లీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి ఇది సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకుంటుందన్నమాట ఇది ఫిఫ్టీన్ వాట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది ఈ పవర్ బ్యాంక్ అయితే అవుట్పుట్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది కానీ ఇది సపోర్ట్ చేయదు కాబట్టి సో ఎంత టైంలో ఈ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఎక్కుతుందో మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం సో దీని అయితే ఒకసారి పక్కకైతే పెడుతున్నా ప్రజెంట్ ఐదు మూడు అయింది ఇందాక మనం స్టార్ట్ చేసినప్పుడు సో ఇప్పుడు ఐదు నాలుగు అవుతుంది ఇక్కడ చూడండి ట్వెల్వ్ పర్సెంట్ చూపిస్తుంది అనమాట సో అర్ధగంట తర్వాత ఏ విధంగా ఉందనేది మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ దాదాపు టైం చూసుకుంటే ఇప్పుడు ఫైవ్ ట్వంటీ అవుతుంది సో ఇక్కడ పర్సంటేజ్ చూసుకుంటే ట్వంటీ త్రీ వరకు అయితే ఎక్కింది పదకొండు కాంచి సేమ్ ఇదే ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ బ్లాక్ ఎడిషన్లో అయితే ఆల్రెడీ ఒకటి అయితే అన్బాక్సింగ్ అలాగే రివ్యూ చేసిన అనమాట సో ఇది కనిపిస్తుంది కదా ఇదే సో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది దీనికి దీనికి కంపల్సరీ స్పెసిఫికేషన్స్ అయినా పోర్ట్స్ అయినా అట్లానే ఈ రెండింటిని కంపేర్ అయితే చేసి నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ చేస్తా అనమాట అంటే వేరే మొబైల్స్కి ఛార్జింగ్ ఎనీ టైమ్స్ ఎక్కుతుంది అట్లనే వీటికి ఛార్జింగ్ పెడితే ఎంత టైంలో ఫిల్ అవుతుంది సో ఈ రెండు పవర్ బ్యాంక్స్ యొక్క కంపారిజన్ వీడియో అయితే కంపల్సరీ చేస్తాను సో నెక్స్ట్ వీడియో అయితే అదే వస్తుంది కాబట్టి సో దాన్ని అయితే మిస్ కాకండి చూడండి ఇక్కడ సైడ్ బటన్ ఉంది కదా సో దాన్ని డబుల్ టైం అయితే క్లిక్ చేస్తున్నా చూడండి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోయింది అనమాట ఛార్జింగ్ అయ్యడం ఇక్కడ లైట్స్ కూడా పోయినాయి సో జస్ట్ మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది చూడండి ఎక్కుతుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ దాదాపు ఒక థర్టీ మినిట్స్ అయితే అయింది చూడండి ఇక్కడ ఫైవ్ థర్టీ త్రీ అనేది చూపిస్తుంది ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ థర్టీ టూ అని అయితే చూపిస్తుంది మనం లెవెన్ కాంచేమో స్టార్ట్ చేసినాం సో దాదాపు ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు అయితే ఛార్జింగ్ ఎక్కింది మధ్యలో మధ్యలో చెక్ చేసిన అంటే యూజ్ చేసిన అనమాట మొబైల్ని సో ఇది దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనుకోండి ఇంకా అంటే థర్టీ మినిట్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఎక్కింది ఇదేమో ఫిఫ్టీన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఇదేమో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సూపర్ ఫస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సపోర్ట్ చేసే మొబైల్ అయితే అంటే సేమ్ కెపాసిటీ ఈక్వల్గా ఉంటే ఆ స్పీడ్ అనేది ఉంటుంది అనమాట మామూలుగా థర్టీ మినిట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ కావాలంటే ఈక్వల్గా అయితే ఉండాలి సో ఇది కొంచెం తక్కువ ఉంది కాబట్టి సో ఆ విధంగా అయితే చూపిస్తుంది కాకపోతే ఇక్కడ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ని చూపిస్తుంది కానీ ఇక్కడ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవ్వలేదు జస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అయ్యింది సో ప్రజెంట్ అయితే నేను ఈ పవర్ బ్యాంక్ ని ఈ ఈ రోజు రేపు యూజ్ చేస్తాను అనమాట మాక్సిమమ్ ఈ వన్ ఆర్ టూ డేస్ యూజ్ చేసి వెంటనే దీనికి ఛార్జింగ్ పెట్టి ఎంత టైం లెక్తుంది అట్లానే దీని నుంచి వేరే మొబైల్స్కి ఎన్ని మొబైల్స్కి ఛార్జింగ్ ఎక్కుతుంది అనేది నేను ప్రాక్టీకల్ అయితే చూస్తాను చూసిన తర్వాత డీటెయిల్ రివ్యూ అయితే చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఈ పవర్ బ్యాంక్ అయితే నేను దాదాపు ఒక టూ డేస్ యూజ్ చేసిన అన్బాక్సింగ్ చేసిన రోజు నెక్స్ట్ రోజు కూడా యూజ్ చేసిన అనమాట మీకు ఆల్రెడీ ప్రాక్టికల్గా చూపించిన కదా నా సామ్సంగ్ గెలక్సీ ఏ ఫిఫ్టీకి అయితే థర్టీ మినిట్స్లో ఎంత ఛార్జింగ్ ఎక్కుతుంది అనేది చూపించిన కదా సో ఆ అయితే ఛార్జింగ్ చార్జింగ్ అనమాట ఆ రోజు మొత్తం దాదాపు దాని బ్యాటరీ ఫోర్ థౌసండ్ ఎంఏహెచ్ నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ ఫుల్ చేసిన అనమాట అట్లనే ఫైవ్ థౌసండ్ బ్యాటరీ గల మొబైల్ కూడా నా దగ్గర ఇంకోటి ఉందనమాట సో దాన్ని కూడా టూ టైమ్స్ ఛార్జింగ్ అయితే చేసిన దాదాపు ఒక ఫోర్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న మొబైల్ అయితే దాదాపు ఒక ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట దీని యూజ్ చేసి అదేంది ట్వంటీ థౌసండ్ ఎంఏహెచ్ కదా కొంచెం తగ్గుతుంది ఏందని అయితే మీరు అనుకోగానే ఎందుకంటే ఏ పవర్ బ్యాంక్ యూజ్ చేసినా కూడా దాదాపు థౌసండ్ ఎంఏహెచ్ నుంచి టూ థౌసండ్ ఎంహెచ్ వరకు పవర్ అయితే వేస్ట్ అయితే ఉంటుంది సో ఇది ప్రతి ఒక్క పవర్ బ్యాంక్ కూడా అట్లానే ఉంటుంది ఫుల్ కి ఫుల్ అయితే రాదు అంటే ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ అనగానే ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ వరకు ఇది ఛార్జ్ చేయదనమాట కొంచెం వేస్టేజ్ అయితే కంపల్సరీ ఉంటుంది అట్లానే ఇది ఛార్జ్ కావడానికి నా ఫిఫ్టీన్ వాట్ ఛార్జర్ తోటి ఛార్జింగ్ చేస్తే దాదాపు ఒక సెవెన్ అవర్స్ వరకు అయితే టైమ్ తీసుకుందన్నమాట ఇది ఫుల్ కావడానికి అలాగే ఈ పవర్ బ్యాంక్ నా మొబైల్స్ ఛార్జింగ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు చెక్ చేస్తున్నా అనమాట ఎందుకు చెక్ చేస్తున్నా అంటే ఏమైనా హీట్ అవుతుందా హీటింగ్ ఇష్యూ ఏమైనా ఉందా అనేది చెక్ చేసినా గానీ నాకు హీటింగ్ ఇష్యూ అయితే ఏం తగలేదు సో ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు మెయిన్ గా నాకు నచ్చిన విషయం ఏంటంటే దీని సైజ్ అనమాట సైజ్ చూసుకుంటే నేను ఆల్రెడీ ఒక త్రీ టు ఫోర్ పవర్ బ్యాంక్స్ అయితే యూజ్ చేసిన ట్వంటీ థౌసండ్ అయితే యూజ్ చేసినా సో ఈ సైజులు అయితే నేను ఇంతవరకు చూడలేదు దాదాపు ఈ సైజు దీనికి డబలే ఉంటే కానీ సో ఈ సైజు అయితే నేను చూడలేదన్నమాట సో నాకు ఇది ఒక మంచి విషయం అనిపించింది మనం బయటకు వెళ్ళినప్పుడు క్యారీ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది అనమాట సో స్పేస్ కూడా ఎక్కువ ఆక్రమించదు కాబట్టి సో నాకు ఇది మంచిగా అనిపించింది అట్లనేది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాటు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి దీనికి ఛార్జింగ్ పెట్టాలన్నా లేదా మీ మొబైల్కి ఛార్జింగ్ పెట్టాలన్నా సేమ్ కెపాసిటీ ఉంటే మాత్రమే ఆ సూపర్ ఫాస్ట్ అనేది తెలుస్తుంది కానీ మామూలుగా దీనికి ఛార్జింగ్ పెట్టేటప్పుడు తక్కువ వాట్ ఛార్జర్ తోటి లేకపోతే మీ మొబైల్ కూడా తక్కువ వాట్ సపోర్ట్ చేస్తే ఛార్జింగ్ అనేది అంత స్పీడ్గా అయితే ఉండదు కాబట్టి సేమ్ కెపాసిటీ అయితే ఆ స్పీడ్ అనేది మీకు తెలుస్తుంది దీనికి ట్వెల్ ఇయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి సో ఏం ప్రాబ్లం అయితే ఉండదు వన్ ఇయర్ వారంటీ ఉంది అట్లనే ఇక్కడ పోర్ట్స్ విషయాన్ని కూడా మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేటప్పుడు చెప్పిన కాబట్టి సో ఇప్పుడైతే చెప్పట్లేదు గా చూసుకుంటే పవర్ బ్యాంక్ అనేది నాకు నచ్చింది కాస్ట్ పరంగా చూసుకుంటే టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉంది కాబట్టి సో మీకు కావాలంటే మాత్రం దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అక్కడ నుంచి అయితే బై చేయండి సో అట్లానే మీకు ఏ విధంగా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏమైనా యూజ్ చేస్తుంటే ఈ పవర్ బ్యాంక్ ని మీ అనుభవాలు కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఈ వీడియో మీకు నచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ స్మరించడానికి కూడా మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బ్యాగ్ కొట్టి ఆలో పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ